నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్వచ్ఛమైన కమ్మరి నెయ్యిని ఇంట్లో చేసే ఒక సింపుల్ మెథడ్ని మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. చాలామంది చాలా రోజులుగా అడుగుతున్న మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఇది. ఇంకా చెప్పాలంటే, నేను 15 ఏళ్ల క్రితం మీకడ నుండి నెయ్యిని ఎలా తీసానో ఆ ప్రిపరేషన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మనకు నెయ్యి అనేది మంచి సువాసనతో కమ్మగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ టిప్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను, సో ఏవి కూడా మిస్ అవ్వకండి. మరి ఈ కమ్మని స్వచ్ఛమైన నెయ్యిని ఇంతకీ ఎలా చేయాలంటే, ముందుగా వెన్న తీయని పాలను తీసుకుని బాగా మెరగబెట్టాలి. ఇలా మరగబెట్టిన ఈ పాలు చల్లారాక మీగడ వస్తుంది. కానీ మీకు మీగడ అనేది ఎక్కువగా రావాలంటే 2 సార్లు పాలను బాగా మరగబెట్టి చల్లారాక ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెడితే మీగడ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. కానీ ఇక్కడ నేను మీకు చూపించేది మాత్రం జస్ట్ మరగబెట్టి చల్లారిన తర్వాత తీస్తున్నాను. ఇన్ కేస్ మీగడ ఎక్కువగా తీయాలి అంటే ఆ మెథడ్ని ఫాలో అవ్వచ్చు. ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ మీగడను రోజు తీస్తూ ఈ గిన్నెలోకి తీసుకోవాలి. ఇక్కడ నేను 12 నుండి 15 రోజుల వరకు తీసిన మీగడ అండి ఇది. అలాగే నేను రోజు మీగడను తీస్తూ ఫ్రీజర్లో పెడుతున్నాను. మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు, లేదా బయట అయినా పెట్టచ్చు. ఇన్ కేస్ మీరు నార్మల్ ఫ్రిడ్జ్లో మీగడను స్టోర్ చేస్తుంటే ఒక 2-3 రోజులకు ఒకసారి మీగడను కాస్త వేడి చేసి స్టోర్ చేయండి. అదే మీరు బయటే అంటే రూమ్ టెంపరేచర్లో మీగడను స్టోర్ చేస్తుంటే రోజు మీగడను గిన్నెలోకి తీసుకున్నాక ఒకసారి వేడి చేసి పెట్టాలి, లేకపోతే మీగడ అనేది పాడవుతుంది. కానీ నేను మీగడ తీసుకున్న గిన్నెను రోజు ఫ్రీజర్లో అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటున్నాను. దీని వలన మనం మీగడను వేడి చేయాల్సిన పని లేదు. ఇక్కడ నేను ఈ మీగడను సుమారు 12-15 రోజుల వరకు కలెక్ట్ చేస్తాను. అయితే ఇలా తీసిన ఈ మీగడ నుండి నెయ్యిని ప్రిపేర్ చేయడానికి ముందుగా మనం ఈ మీగడను కొంచెం వేడి చేసుకుందాం. మరీ ఎక్కువగా కాకుండా మనం పెరుగు తోడు వేయడానికి పాలు ఎంత వేడిగా ఉంటాయో ఆ వేడి వచ్చేంత వరకు వేడి చేయండి. మనం తోడు వేయడానికి సరిపడా ఇలా కొంచెం గోరువెచ్చగా చేసి తీసుకుంటే సరిపోతుంది. ఇలా చేసిన మీగడ గిన్నెను ఒక పక్కకు తీసుకొని ఇప్పుడు ఇందులోకి మనం పెరుగు తోడును తీసుకుందాం. ఇలా పెరుగు తోడును తీసుకొని బాగా కలిపి ఒక 6-7 గంటలు ఈ గిన్నెను అలా పక్కన పెట్టండి. దీని వలన నెయ్యి ఎక్కువ క్వాంటిటీలో రావడమే కాదు, మజ్జిగ కూడా చాలా కమ్మగా వస్తుంది. ఇక్కడ నేను ఓవర్ నైట్ అంతా కూడా బయట పెట్టి నెక్స్ట్ డే చూపిస్తున్నాను. చూడండి, పైనంతా కూడా నెయ్యిలా వచ్చింది. కింద నుండి తీసి చూస్తే కింద కొంచెం పెరుగు పెరుగులా ఉంది. ఇప్పుడు ఈ మీగడను మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. ఇక్కడ నేను మిక్సీని యూజ్ చేస్తున్నాను కదా. ఇన్ కేస్ మీ దగ్గర మిక్సీ లేకపోతే ఈ మీగడ గిన్నెను ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని ఐస్ క్యూబ్స్ను వేసి చిలికిన వెన్న అనేది పైకొస్తుంది. ఆ మెథడ్లో అయినా చేయొచ్చు, కానీ కొంచెం టైం పడుతుంది. ఇలా మనం మీగడను మిక్సీ గిన్నెలోకి తీసుకున్నాక 1 నిమిషం పాటు లో స్పీడ్లో గ్రైండ్ చేసి తీసుకుందాం. ఇలా గ్రైండ్ చేయడం వలన ఇదంతా కూడా క్రీమీ కన్సిస్టెన్సీలో ఇలా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం కొన్ని ఐస్ క్యూబ్స్ని అలాగే కొంచెం ఐస్ వాటర్ని తీసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. ఇలా మనం ఐస్ క్యూబ్స్ని ఐస్ వాటర్ని తీసుకుని గ్రైండ్ చేయడం వలన ఇందులో ఉన్న వెన్న పార్ట్ అంతా కూడా పైకొస్తుందన్నమాట. గ్రైండ్ చేసేటప్పుడు వెన్న అనేది బాగా సెపరేట్ అవ్వాలి అంటే మనం ఐస్ క్యూబ్స్ని లేదా ఐస్ వాటర్ని ఎక్కువగా వేసి లో స్పీడ్ మీద ఒక 2-3 నిమిషాలు గ్రైండ్ చేసామంటే వెన్న అనేది చక్కగా సెపరేట్ అవుతుంది. ఇన్ కేస్ మీరు గ్రైండ్ చేసేటప్పుడు వెన్న అనేది సెపరేట్ అవ్వలేదు అంటే ఇంకో కొన్ని ఐస్ క్యూబ్స్ని వేసి మళ్ళీ గ్రైండ్ చేస్తే ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా వెన్న అనేది సెపరేట్ అయ్యి చక్కగా వస్తుంది. ఇప్పుడు ఈ వెన్నంతా కూడా బాగా క్లీన్ చేసి తీసుకోవడానికి మళ్ళీ ఐస్ వాటర్లోకి తీసుకుందాం. ఇలా మనకు పైకొచ్చిన వెన్నంతా కూడా ఐస్ వాటర్లోకి తీసుకున్నాక చూడండి, మజ్జిగంతా కూడా మిక్సీ గిన్నెలో మిగిలిపోయింది. ఇప్పుడు ఈ మజ్జిగను ఒకసారి మనం వడగట్టి తీసుకుందాం. ఇలా తీసిన ఈ మజ్జిగను మనం ఉప్పు వేసైనా తాగేయచ్చు, లేదా మజ్జిగ చారు చేసుకొనైనా తినేయచ్చు, లేదా మనం బ్రేక్ఫాస్ట్లోకి అంటే బోండాలు పునుగులు చేయడానికి కూడా ఈ మజ్జిగను యూజ్ చేసుకోవచ్చు. ఎందులోకి తీసుకున్నా డైరెక్ట్గా ఉప్పు వేసి తాగినా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ మనం ఫ్రీజర్లో పెట్టి ఆ తర్వాత ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఫ్రెష్ పెరుగుతో చేసిన మజ్జిగ రుచి ఎలా అయితే ఉంటుందో ఈ మజ్జిగ రుచి కూడా అంతే కమ్మగా ఉంటుంది. కాబట్టి మనం ఈ మజ్జిగను ఎందులోకైనా యూజ్ చేసుకోవచ్చు. మరో పక్కన మనం ఐస్ వాటర్లోకి వెన్నను తీసాం కదా,
ఇప్పుడు ఈ వెన్నంతా కూడా ఒకసారి బాగా క్లీన్ చేసి ఇంకొక ప్లేట్లోకి తీసుకుందాం. ఇక్కడ నేను చిన్న చిన్న ముద్దల్లా చేస్తూ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మీరు చేసే క్వాంటిటీ తక్కువగా ఉంటే ఇంకా ఈజీగా చేసేయచ్చు. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి 3 ముద్దల వరకు వచ్చాయి. మళ్ళీ దీన్ని ఇంకొకసారి వాష్ చేయడానికి మళ్ళీ ఐస్ వాటర్లోకి తీసుకొని మరొకసారి కడిగి తీసుకుందాం. మీరు ఇలా కడగకుండా అయినా చేయొచ్చు, బట్ ఇలా కడిగి తీసుకోవడం వలన నెయ్యి స్మెల్ అనేది పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో ఇలా కడిగాక మీరు కావాలంటే ఈ వెన్న ముద్దల్ని బటర్ పేపర్లో చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని బటర్లా అయినా యూజ్ చేసుకోవచ్చు. అది మీరు సాల్టెడ్ బటర్లా యూజ్ చేసుకోవాలంటే ఈ వెన్నెలో కొంచెం ఉప్పుని లైట్గా పసుపుని వేసి ఒకసారి బాగా కలిపి మళ్ళీ బటర్ పేపర్లోకి తీసుకొని ఫోల్డ్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా మన హోమ్ మేడ్ సాల్టెడ్ బటర్ అనేది తయారైపోయినట్లే. మీకు డీటెయిల్డ్గా మరోసారి ఆ వీడియోని మీతో షేర్ చేసుకుంటాను. బట్ ఈ వీడియోలో నేను మీకు నెయ్యి ప్రిపరేషన్ని చూపిస్తున్నాను కాబట్టి ఇలా తీసిన ఈ వెన్నె ముద్దల్ని ఇప్పుడు మనం నెయ్యిలా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి మనం ప్రిపేర్ చేసిన వెన్నె ముద్దలని ఒక్కొక్కటిగా ప్యాన్లోకి తీసుకుందాం. మీకు ప్యాన్లోకి తీసుకోగానే అర్థమైపోతుంది బటర్ ఎలా అయితే కరిగిపోతుందో అలాగే ఇది కూడా మెల్ట్ అయిపోతుంది. మొత్తంగా వెన్నె ముద్దల్ని తీసుకున్నాక ఫస్ట్ మంటను హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ నెయ్యిని వేడి చేసుకోవచ్చు. ఎలా అయితే ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా దగ్గర పడి నెయ్యి అనేది తయారవుతుందో అలా మంటను కూడా తగ్గిస్తూ మనం ఈ నెయ్యిని చేసుకోవాలి. ఎక్కువ మంట పైన మనం ఈ నెయ్యిని మరిగిస్తే నెయ్యి అనేది మాడిపోయి టేస్ట్ అంతా కూడా పాడవుతుంది. కాబట్టి వీలైనంత వరకు మనం తక్కువ మంటపైనే నెయ్యిని ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే నేనైతే నెయ్యిని చేసేటప్పుడు కంపల్సరిగా ఇందులో చిటికెడంత పసుపుని తీసుకుంటుంటాను. దీని వలన నెయ్యి కలర్ అనేది చాలా బాగుంటుంది. నాకు ఈ ప్రాసెస్ అలవాటైపోయింది కాబట్టి 1/2 టీ స్పూన్ పసుపుని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే పసుపు వేయకుండా అయినా చేయొచ్చండి. సో ఇలా కలుపుతూ నెయ్యి దగ్గర పడి ఇందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మంటను కొంచెం తక్కువగా పెట్టి ఉడికించాలి. అలాగే ఇలా నెయ్యిని ఉడికించేటప్పుడు మధ్య మధ్యలో కింద అట్ట అనేది మాడిపోకుండా ఇలా కింది నుండి పైకి బాగా కలుపుతూ ఉడికించండి. తక్కువ మంట పైన చేస్తాం కాబట్టి రెడీ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. ఓపిక్గా ప్రిపేర్ చేసుకుంటే ఎక్కువ రోజుల వరకు కమ్మని నెయ్యిని ఆస్వాదించవచ్చు. 7-8 నిమిషాల తర్వాత చూడండి, ఇందులో ఉన్న వాటర్ అనేది తగ్గిపోయి నెయ్యి అనేది సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఇదే టైంలో ఇందులోకి తమలపాకుల్ని తీసుకుందాం. ఇక్కడ మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి ఒక 3 తమలపాకుల వరకు చుంచి తీసుకుంటున్నాను. ఇలా మనం నెయ్యిలో తమలపాకులను వేసి మరగబెట్టడం వలన నెయ్యి సువాసన, రుచి ఈ రెండు కూడా చాలా చాలా బాగుంటాయి. దీనికి బదులుగా కరివేపాకునైనా తీసుకోవచ్చు, కానీ కరివేపాకు తీసుకుంటే నెయ్యి కలర్ అయినా అలాగే సువాసన అయినా కొంచెం మారుతుంది. నేనైతే బెస్ట్గా ఎప్పుడు కూడా ఇలా తమలపాకు వేసి చేస్తాను. ఇన్కేస్ మీ దగ్గర తమలపాకు లేకపోతే స్కిప్ చేసైనా చేయొచ్చు, కానీ నెయ్యి అనేది చివర్లో మాడిపోకుండా చాలా జాగ్రత్తగా మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి ప్రిపేర్ చేయండి. మనకు ఇందులో ఉన్న కోవా మాడిపోయినా నెయ్యి మాడినా టేస్ట్ ఫ్లేవర్ అంతా కూడా చాలా మారుతుంది. కాబట్టి ఈ లాస్ట్ మూమెంట్లో చాలా జాగ్రత్తగా నెయ్యి రుచి సువాసన మారిపోకుండా మనం దగ్గరే ఉండి జాగ్రత్తగా ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇందులో ఉన్న ఈ పన్నీర్ ముద్దల్లా ఉన్నాయి కదా, ఇవనేది కొంచెం కలర్ మారేంత వరకు ఉడికించాలి. ఇవి కొంచెం కలర్ మారాయంటే మనకు ఈ నెయ్యి అనేది తయారైపోయినట్టు. ఎప్పుడైతే ఇందులో ఉన్న పన్నీర్ అనేది ఇలా గోల్డెన్ కలర్కు వస్తుందో మనకు నెయ్యి అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్లు. ఇదే టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి నెయ్యి పూర్తిగా చల్లారేంత వరకు ఇలాగే వదిలేయండి. ఈ నెయ్యి పూర్తిగా చల్లారేలోపు ఇందులో ఉన్న పన్నీర్ కూడా డార్క్ కలర్లో అవుతుంది. నెయ్యి పూర్తిగా చల్లారాక చూడండి, మంచి కలర్ఫుల్తో కమ్మని నెయ్యి తయారైపోయింది. ఇప్పుడు ఈ నెయ్యిని మనం ఫిల్టర్ చేసి తీసుకుందాం. అలాగే ఇలా మనం నెయ్యిని ప్రిపేర్ చేసేటప్పుడు ఇల్లంతా కూడా పిండి వంటలు చేస్తున్నట్టు కమ్మటి వాసన వస్తుంది. ఇక్కడ నాకు సుమారు ఒక 300 ml వరకు నెయ్యి వచ్చిందండి. మన హోమ్ మేడ్ నెయ్యి తయారైపోయింది. ప్రజెంట్ ఎండాకాలం కాబట్టి ఈ నెయ్యి పూర్తిగా చల్లారాక కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ మీకు చూపిస్తున్నాను. చూడండి, పూస పూసలాంటి కమ్మటి కలర్ఫుల్ నెయ్యి తయారైపోయింది.
ఇంట్లోనే స్వచ్ఛమైన కమ్మని సుహాసనతో నెయ్యిని ప్రిపేర్ చేయాలి అంటే ఈ స్టైల్లో చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ఇంట్లో నెయ్యిని చేయాలంటే ఓసారి ఈ మెథడ్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ఏ స్వీట్లోకి ఈ నెయ్యిని వాడినా కమ్మగా కుదరాల్సిందే.